ఇంకా వేరే ముచ్చట లేదు, వేరే ఆలోచన లేదు, దాని గురించి డిస్కషనే వద్దు. ఇక ఆల్వేస్ వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మా సుప్రీం అంతే, కాంగ్రెస్ పార్టీలా ఎమ్మెల్యే సుప్రీం, నౌ హీ సుప్రీం అంతే. ఆయన నాయకత్వంలో పనిచేస్తాం కాన్స్టిట్యున్సీలో. కానీ మీరు అంటూరు కానీ అది ఆయనని అడగాలి. ఏదేమైనా ఆయన కూడా పార్టీలా రెండుసార్లు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నిలబడ్డాడు, ప్రయత్నం చేసిండు, పోరాడాడు. మిస్ అయిపోయింది, అదృష్టం లేదు, మిస్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సముచిత న్యాయం అందరికీ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఏ గ్రూపుల్లో, నీలమ్మద్ గారిది గ్రూప్ లేదు, శ్రీనివాస్ గౌడ్ గారిది గ్రూప్ లేదు, మైపాల్ రెడ్డి గారిది గ్రూప్ లేదు, అంతా ఒకటే గ్రూప్, కాంగ్రెస్ పార్టీ గ్రూప్, పిసిసి రేవంత్ రెడ్డి గారి గ్రూప్, దామన్న గారి గ్రూప్, జగ్గన్న గారి గ్రూప్ లేదు. లేదు, మైపాలన్న మీద ఏం బాటిలు ఇసిరి కొట్టలేడు, మైపాలన్నను కూడా ఏం వాళ్ళు వ్యతిరేకించలే. వాళ్ళు అన్నది ఏంటంటే, మేము ఈ కష్టకాలంలో ఉన్నాం కదా, ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నాం కదా, మాకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, మమ్మల్ని ముందు సహజంగా ఎవరైనా అంటారు, కాకపోతే అది పబ్లిక్లా అట్లా చేసుకునేది లేకపోయినుండే. సరే, ఏది ఏం జరిగినా గలాట చేసిన వాళ్ళు మా వాళ్ళే, జరిగింది మా వాళ్ళే, అడున్న వాళ్ళు మా వాళ్ళే, అందరు మా వాళ్ళే. నియోజకవర్గాలు కూడా పునర్విభజన ఉన్నది కదా, నియోజకవర్గాలు ఎప్పుడైతే డివైడ్ అయితే ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు కూడా స్టిక్ ఆన్ అని ఎమ్మెల్యేకి ఆస్పిరెంట్గా నిలబడాలని ఆలోచన. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూ ఉంటే ఇక్కడ రాజకీయ వాతావరణం మాత్రం బగ్గుమంటూ ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతూ ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి రాకను కొందరు స్వాగతిస్తూ ఉంటే ఇంకొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం కార్యకర్తల కోసం నిలబడిన వ్యక్తుల్లో ప్రధానంగా కనిపించే వ్యక్తి అనిల్ రెడ్డి. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. ఎలా ఉంది? ఆరోగ్యం బాగాలేదని విన్నాను. ఎట్లా ఉంది మీకు? డెంగ్యూ వచ్చినండే, 2 వీక్స్ నుంచి కొద్దిగా అన్ఈజీగా ఉన్నది. బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ తగ్గిపోయింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిండిపోయింది పటాన్చెరు నియోజకవర్గంలో అని చెప్పి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీరు గమనించే ఉంటారు ఇంట్లో నుంచి అయినా. ఏం చెప్పదలుచుకున్నారు? నిండిపోయిందా? కాంగ్రెస్ ఎప్పుడు నిండగానే ఉంటుంది, 100 సంవత్సరాల నుంచి నిండనే ఉన్నది. వచ్చేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు, ఇది సహజం. నేను నాకు 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇది 20th ఇయర్, 20వ సంవత్సరం రాజకీయాల్లోకి వచ్చి నేను 20 సంవత్సరాలు ఎంతోమంది నాయకులను, వచ్చిన వాళ్ళని చూసినా, పోయిన వాళ్ళని చూసినా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళ రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్లో స్టార్ట్ చేసిన వాళ్ళే, మధ్యలో పోయారు, ఇప్పుడు వచ్చారు అంతే. బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా అనిల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి గారి రాకను స్వాగతిస్తున్నారు? అబ్సల్యూట్గా, అందులో ఏం లేదు. డైరెక్ట్ మా పిసిసి ప్రెసిడెంట్, జిల్లా బాసులు దగ్గరుండి కన్వాయ్ చేశారు. ఇంకా అన్కండిషనల్గా ఈజ్ అవర్ ఎమ్మెల్యే అంతే, పటాన్చెరుకి కాంగ్రెస్ ఎమ్మెల్యే, హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాం. గతంలో ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, ఈడీ రైట్స్ జరిగినాయి, అట్లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎట్లా జాయిన్ చేసుకుంటుంది? మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలు, నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు కదా అని చెప్పి కొంతమంది కార్యకర్తల ప్రశ్న. ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఆరోపణలు అని మీరే అంటున్నారు, అవి ఆరోపణలే కదా. ఆరోపణలు సహజంగా అందరి మీద వస్తాయి, అవి నిజమా కాదా, నిజానిజాలు న్యాయస్థానంలో నిర్ధారణ అయ్యేటదాకా మనం ఎవరిని కూడా దోషిగా చెప్పడానికి లేదు, మొదటిది. రెండోది, ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా ఆర్థిక లావాదేవీల ఆరోపణలే కదా, అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిందే కదా. క్రైమ్ అనేది, అంటే నేను ఏమంటున్నా, ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది కానీ, ఈడీలకు సంబంధించింది కానీ, ఒకవేళ లెక్కలల్లా ఓ 10 రూపాయల కాడ 5 రూపాయలు చూపించి ఇంకో 5 రూపాయలు చూపించలేడు అనుకుందాం, ఆ లెక్కలు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో నోటీసులు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించిన పెనాల్టీలు పడితే ఆ పెనాల్టీలు కడతారు. అదేం పెద్ద ఏం కాదు, దానికి ఏం పెద్ద చూస్తారు, కోట్ల ఉందిగా, కోట్ల ఏమొస్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది. మొదట కొంత బీజేపీలోకి వెళ్ళబోతున్నారు మహిపాల్ రెడ్డి అని చెప్పి బీజేపీ నాయకులు గజగజ వణికిపోయారు. ఎందుకంటే అందులో 10ల సంఖ్యలోనే ఉన్నారు ప్రధాన నాయకులు, మా భవిష్యత్ ఖరాబవుతుందేమో అని పాపం భయపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కూడా కొంత భయం వ్యక్తం చేశారు మహిపాల్ రెడ్డి ఎక్కడొస్తారో అని. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు మీతో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ఏం చెప్తూ ఉన్నారు ఇప్పుడున్న పరిణామాలని?
ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే బ్రదర్, ఎన్నికలకు 4.5 సంవత్సరాలు ఉన్నది ఎమ్మెల్యే ఎన్నికలకు. ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎన్నికలు లేవు, ఏం లేవు, గజ గజనుకోవడమో భయపడడమో ఇవన్నీ అంత పనికొచ్చే మాటలు కావులే. కానీ ఒకటైతే క్లియర్గా ఏంటంటే, నేను గత 20 ఏళ్ళ కింద రాజకీయంలోకి వచ్చినప్పుడు 20 సంవత్సరాల కింద మొట్టమొదటిగా ఆయన ఎంపీటీసీగా ఎన్నికయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచే. మైపాల్రెడ్డి గారు ఎంపీటీసీగా ఎన్నికయ్యి కాంగ్రెస్ పార్టీయే ఎంపీపీగా అవకాశం ఇచ్చింది. స్వర్గీయ పీజేఆర్ గారితో కానీ రాజశేఖర రెడ్డి గారితో కానీ ఆయన చాలా సన్నిహితంగా తిరిగినటువంటి వ్యక్తి, బాగా క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి వ్యక్తి. పటాన్చేర్ మండలానికి ఎంపీపీగా చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచే. ఆ తర్వాత అవకాశాల కోసం ఎమ్మెల్యేగా ఇద్దరు రేసులుండే, నందన్ నుండే, మైపాలన్ నుండే. నందన్నకు రావడంతో ఆయన కొంచెం డిఫర్ అయ్యి టికెట్ రాలేదనే బాధలో ఆయన బీఎస్పీకి పోయిండు. బీఎస్పీ నుంచి ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయినట్టుండు. 2-3 సార్లు హ్యాట్రిక్ కొట్టిండు ఎమ్మెల్యే, ఆయన కిస్మత్ ఉన్నది కొట్టిండు. ఏదేమైనా ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలనే ఎంపీటీసీగా స్టార్ట్ అయ్యిండు, ఎంపీపీగా అయ్యిండు. ఆ తర్వాత అంచలంచెలుగా ఏ పదవి వచ్చినా పొలిటికల్ లైఫ్ కెరియర్ మాత్రం ఆయన ట్రేడ్ యూనియన్లో కూడా ఐఎన్టీయూసీలో అప్పుడు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారితో, పీజేఆర్ గారితో కూడా తిరిగినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ లీడర్ నేను చూడంగా. సో వాళ్ళకి కొత్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీ. మధ్యలో ఏదో టికెట్ రాలేదనుకున్నాడు పోయిండు. ఇట్లా ఈ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో సహజంగా ఎంతోమంది వస్తారు పోతురు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇక అంతా దాన్ని నడుస్తూనే ఉంటుంది లేండి. ఇక దాని గురించి ఏముంది అంటే, వ్యక్తిగతంగా గత మున్సిపల్ ఎన్నికల్లో బొల్లారా మున్సిపాలిటీలో అనిల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలి అని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి గూడెం మైపాల్రెడ్డి గారు. మీరు అవునన్నా కాదన్నా దానికి సాక్ష్యం మేమే. ఎట్లా మైపాల్రెడ్డి గారు మళ్ళీ బొల్లారం వస్తే స్వాగతించి మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొబోతూ ఉన్నారా? అంటే ఇక అప్పుడు ఆయన ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అపోనెంట్ పార్టీ. సహజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తూ నన్ను చైర్మన్ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నా కాబట్టి నన్నే ఓడగొడత అయిపోతుంది అనేది కొంచెం టార్గెట్ చేసిరు. వాస్తవం మస్తు కష్టపడ్డాడు, చాలా ప్రయత్నం చేసిండు ఓడగొట్టాలని చూసిండు, సహజంగా అయ్యేడిదే. ఇప్పుడు ఇండ్లకు వచ్చిండు కాబట్టి కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్లో ఓడగొట్టడానికి మాకు సహకరిస్తాడు. అది ఏ పార్టీలు ఉన్నా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేయాలి ఎవరైనా. అట్లనే ఇప్పుడు కూడా పనిచేసి మాకు సహకరించి వాళ్ళని ఓడగొట్టి మమ్మల్ని గెలిపించి మాకు అన్ని విధాలుగా మద్దతు చేస్తాడని అయితే నేను అనుకుంటున్నా. బొల్లారంకి ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే స్థానికంగా ఎమ్మెల్యే ఎవరుంటే ఆయన్నే సుప్రీం ఉంటాడు. ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో చూస్తున్న 2 దశాబ్దాలుగా సుప్రీం ఉంటాడు. ఆయన నాయకత్వంలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 2 రోజుల క్రితం జిన్నారం మండలంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. రైతు రుణమాఫీ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడికి హాజరయ్యారు. కొంతమంది మీ పార్టీ నాయకులే, మాజీ ఎంపీపీ కానివ్వండి, అక్కడున్న మండల ప్రెసిడెంట్ వాళ్ళు బాగా వ్యతిరేకించారు మహిపాల్ రెడ్డిని. మహిపాల్ రెడ్డితో పాటు కొత్తగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళని ఎలా మీరు పక్కన కూర్చోబెడతారు? మొదటి నుంచి కష్టపడుతుంది మేము కదా అని చెప్పి పెద్ద గందరగోళమే జరిగింది. మీ మాజీ, తాజా మాజీ ఎంపీపీ అయితే ఏకంగా బాటిలు మహిపాల్ రెడ్డి మీద ఇసిరి కొట్టినంత పని చేశారు. లేదు, మహిపాలన్న మీద ఏం బాటిల్ ఇసిరి కొట్టలేడు. మహిపాలన్నను కూడా ఏం వాళ్ళు వ్యతిరేకించలే. వాళ్ళు అన్నది ఏంటంటే, మేము ఈ కష్టకాలంలో ఉన్నాం కదా, ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నాం కదా, మాకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, మమ్మల్ని ముందు ఉంచ సహజంగా ఎవరైనా అంటారు. కాకపోతే అది పబ్లిక్లా అట్లా చేసుకునేది లేకపోయినుండే. సరే, ఏది ఏం జరిగినా గలాట చేసిన వాళ్ళు మా వాళ్ళే, జరిగింది మా వాళ్ళే, అడున్నోళ్ళు మా వాళ్ళే, అందరు మా వాళ్ళే. అదేం లేదు, అవన్నీ సర్దుమణిగి ముందుకు తీసుకుపోతాం. ఆడ నాకు తెలిసి ప్రభాకర్ అన్న కూర్చున్నాడు అనేది 10 సంవత్సరాల నుంచి మేము, 10 సంవత్సరాలు నాకు తెలిసి ప్రభాకర్ అన్న ఏమి టీఆర్ఎస్లో లేడు. అంతకుముందు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయన కూడా బాగానే జెడ్పీటీసీగా ఉండే, అప్పుడు జెడ్పీటీసీగా ఆయన, గడిల శ్రీకాంత్ గౌడ్ గారు జెడ్పీ ఫ్లోర్లో కూడా చాలా పోరాటం చేశారు. మీకు గుర్తు ఉండొచ్చు కూడా, నిరసన తెలియజేయడం కానీ, ఫ్లోర్లో కింద కూర్చొని ఉన్న ఇద్దరే ప్రత్యర్థులైనా, అది ఐ మీన్ అపోనెంట్ జెడ్పీటీసీలైనా చాలా విరోచితమైనటువంటి పోరాటము, కాలుష్యం పైన పోరాటము చాలా చేసిండు. ఆయన పోయింది ఈ 5 సంవత్సరాల కిందనే పోయిండు.
5 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నాడు, పోయే లేకపోయినండి పోయిండు, సరే పోయాడ వైస్ చైర్మన్ అయ్యిండు, ఐ మీన్ జెడ్పీ జిల్లా వైస్ చైర్మన్ అయ్యిండు. ఇక పదవిలో అన్లకు పోయినావు కదా ఇండ్లకు వచ్చినావు అనేది వీళ్ళకి కొంచెం ఆ బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, సహజంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అదేం లేదు, ఇక అవన్నీ అన్నీ సెట్ చేస్తాం, అన్నీ సెట్ చేసి అందరం కలిసిమెలిసి పనిచేస్తాం, వచ్చే స్థానిక ఎన్నికలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ స్వీప్ అవుట్ చేస్తాం ఈసారి. సరే, కొన్ని ప్రశ్నలు తప్పక అడగని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి, చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కొంత మౌనంగా ఉన్నారు, మహిపాల్ రెడ్డి రాకను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదు, బయటకు వచ్చి నేను స్వాగతిస్తున్నానన్న మాట చెప్పలేదు, ఆయన బయటకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఏం చెప్తారు కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి, మీ పాత మిత్రుడి గురించి? అంటే అది ఆయన అడగాలి, పోతుండా ఉంటుండా అనేది నాకు తెలిసి అయితే అట్లాంటిది ఏం లేదు, కానీ మీరు అంటారు, కానీ అది ఆయనని అడగాలి. ఏదేమైనా ఆయన కూడా పార్టీలో 2 సార్లు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నిలబడ్డాడు, ప్రయత్నం చేసిండు, పోరాడిండు, మిస్ అయిపోయింది, అదృష్టం లేదు, మిస్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సముచిత న్యాయం అందరికీ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇది కులాలు మతాలు అన్నిటికీ వ్యతిరేకంగా సెక్యులర్గా ఉండే ఒక పార్టీ భారతదేశంలో ఉన్నది, ఒక కేవలం కాంగ్రెస్ పార్టీ. సో ఇందులో అందరికీ న్యాయం జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఆయన ఎక్కడ పోతాడనేది అయితే నేను అనుకున్న, తప్పుడు ప్రచారాలు ఇక ఇట్లా చేస్తూనే ఉంటారు, గొడవలు క్లియరేట్ చేయనీకి అన్నిటికీ అవిటికి చేస్తారు. ఎక్కడ ఓడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలనే ఉంటాడు. రేపు మళ్ళీ అమీన్పూర్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, బోలారంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తెల్లాపూర్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ మేము మా దగ్గర మేము ఆయన దగ్గర ఆయన అందరం గెలిపించి మళ్ళీ కాంగ్రెస్ను డెవలప్ చేయాలి కదా, ఎక్కడికి పోతాం? అట్లేం లేదు. సరే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళే కొంత సుప్రీంగా ఉండాల్సిన పరిస్థితి, వాళ్ళ నాయకత్వంలోనే పార్టీ పనిచేయాల్సిన పరిస్థితి అని. ఇప్పటికే మీ కాంగ్రెస్ పార్టీలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక వర్గం, నీలం మధు గారిది ఒక వర్గం, ఇప్పుడు మళ్ళీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ఆయన వచ్చారు, ఆయనది ఒక వర్గం. ఈ వర్గాల మధ్య ఈ కొట్లాటలు కలహాల మధ్య ఎట్లా గెలవగలరని మీరు అనుకుంటూ ఉన్నారు? స్వీప్ ఎలా చేయబోతూ ఉన్నారు? ఇగో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఈరోజు కొత్తగా చూస్తున్నాం మా బ్రదర్, 7 గ్రూపులు లేవు. ఏ పార్టీలో లేవు గ్రూపులు? టీఆర్ఎస్లో లేవా? టీఆర్ఎస్లో ఏం గ్రూపులు తక్కువ ఉన్నాయా? హరీష్ రావుది ఒక్కో గ్రూపు, కవితది ఒక్కో గ్రూపు, కేటీఆర్ది ఒక్కో గ్రూపు, మన కేసీఆర్ గారిది ఇంకో గ్రూపు, వాళ్ళకేం గ్రూపులు తక్కువ? ఆ గ్రూపుల వల్లనే కదా గీడిదాకా వచ్చింది. మా దగ్గర అది అంతే ఏముండదు, ఎన్నికలు వచ్చినప్పుడు అసలు జెండా అంటే జెండా, ఎజెండా అంటే ఎజెండా, ఒకటేసారి అంతా ఏకమైతం. మాకు అవన్నీ ఏముండయి, ఏ గ్రూపుల్లో నీలమ్మది గారిది గ్రూప్ లేదు, శ్రీనివాస్ గౌడ్ గారిది గ్రూప్ లేదు, మహిపాల్ రెడ్డి గారిది గ్రూప్ లేదు, అంతా ఒకటే గ్రూప్, కాంగ్రెస్ పార్టీ గ్రూప్, మల్లికార్జున్ ఖర్గే గారి గ్రూప్, పిసిసి రేవంత్ రెడ్డి గారి గ్రూప్, దామన్న గారి గ్రూప్, జగ్గన్న గారి గ్రూప్, ఒకటే గ్రూప్ కాంగ్రెస్ గ్రూప్, నో గ్రూప్స్, ఒకటే గ్రూప్. సరే, కాసేపు బొల్లారం మున్సిపాలిటీ గురించి మాట్లాడుకుందాం. మీరు వైస్ చైర్మన్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి, బాలరెడ్డి గారు వస్తున్నారు కాంగ్రెస్లో అని అన్నారు, మీరు కూడా వస్తే స్వాగతిస్తానని గతంలో చెప్పారు. బాలరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు, ఒక గట్టి ప్రత్యర్థి అయితే మీకు ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాడు రాబోయే ఎన్నికల్లో, ఏం చెప్పదలుచుకున్నారు, ఎదుర్కోబోతున్నారు? మొన్న ఎదుర్కొన్నాం కదా ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి బొల్లారంలో లీడ్ వచ్చింది ఆల్రెడీ, అయిపోయింది, ఎదుర్కొన్నాం, అయిపోయింది, ఆ పాత్ర అయిపోయింది. ఎప్పుడో ఇక ఆయన ఇండ్లుంటాడనేది ఆయన సొంత నిర్ణయం, అది మనం డిసైడ్ చేయలేము కదా. వస్తే ఆల్వేస్ వెల్కమ్, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ బ్రదర్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. మహిపాల్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఈయన కూడా ఎంపీ ఉండే జిన్నారం మండల్లో, ఇద్దరు ఒకటేసారి ఎంపీలు ఉండే, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యండి, ఈయన కాలేడు. అది ఈయన ఊకి అక్కడిక్కడ ఫ్లిట్ కొడతాడు, అంటే జంపులు కొడతాడు, ఒక రోజులో 3 పార్టీలు మారే కెపాసిటీ ఉన్న ఏకైక నాయకుడు కాన్స్టిట్యున్సీలో ఆయన. అది అట్లా జరగకుండా కొంచెం ఆయన కూడా కెరియర్ డెవలప్ చేసుకునేటట్టే కొడుతుంది. ఈసారి కొంచెం చాకచక్యంగా ఆలోచించి వచ్చేటోడు అయితే మొన్ననే వస్తుండే ఎమ్మెల్యే గారితో, రాలేడంటేనే చాలా తెలివిగా ఆ పార్టీలో స్టిక్ అనయి అందులో ఎదగాలనే భావనలో ఉన్నాడనేది నా ఎక్స్పెక్టేషన్, జస్ట్ అజంప్షన్ చెప్తున్నా. మేబీ ఆయన ఇష్టం ఆయన దాన్ని, మేము ఎవరినైనా ఎదుర్కొంటాం, అదేం పెద్ద ఈ
వెనతోని పెట్టిన విద్యనే. మొన్ననే ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లో ఆల్రెడీ లీడ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, నెక్స్ట్ కూడా వస్తుంది. పెద్ద వ్యత్యాసం ఏం లేదు, నాయకులంతా ఒక సైడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బాలరెడ్డి మాత్రమే ఒక సైడ్ ఉండి బాగా లాక్కొచ్చారు మొన్న ఎంపీ ఎన్నికల్లో అని చాలామంది చెప్తున్నమాట. మీకు వాళ్ళకి పెద్ద వ్యత్యాసం లేదు కదా ఓట్లలో? ఒక ఓటున్నా ఓటే గెలిపే కదా, అంటే ఒక ఓటు మెజారిటీ వచ్చింది కదా అని చెప్పి విజేతగా ప్రకటిస్తారా, ఓడిపోయినట్టు ప్రకటిస్తారా? 600 చిల్లర మెజారిటీ అంటే ఏమనుకుంటారు? అషమాష 600 చిల్లర అంటే, 600 చిల్లర అంటే ఏందండి? ఒక ఎమ్మెల్యే గెలవనీకి 5-6 వేలలోనే గెలిచిర్రు అంటారు, 5-6 వేలలో ఒక మున్సిపాలిటీని 600 అంటే ఏం అషమాష? ఈసారి ఇంకా తగ్గుతుంది, వాళ్ళకు ఇంకా తగ్గుతుంది. బీఆర్ఎస్ అంటేనే భరోసా లేని పార్టీ అది అంటే భారతదేశంలో భరోసా లేని రాష్ట్ర సమితి, అది భరోసా లేని రాష్ట్ర సమితి, ప్రజలకు భరోసా ఇయ్యని పార్టీ అది. దాంట్లో అంటే వాళ్ళ కెరియర్ వారు డెవలప్ చేసుకుంటారు, మనం వాళ్ళని ఎందుకు వ్యక్తిగతంగా అట్లేం లేదు, కానీ పార్టీ అయితే బేకార్ పార్టీ అయిపోయింది దాని పని. అన్నిటికన్నా మించి బొల్లారం మున్సిపాలిటీలో మొన్న బీజేపీకి కూడా ఎంపీ ఎన్నికల్లో బాగా ఓట్లు పడినాయి. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మీ రెండు పార్టీలని కాదని చెప్పి ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్ల శాతాన్ని ఇక్కడి ప్రజలు ఇచ్చారు. బీజేపీ కూడా పుంజుకుంటున్నట్టు ఏమి అనిపించట్లేదా అనిల్ రెడ్డి గారికి? అంటే కొంచెం ఏమైపోయిందంటే ఈ యంగ్ ఓటర్స్ అందరూ, కొత్తగా ఓట్లు వచ్చిన 25 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలంతా, కొంత మాయంబడి తిరిగేటోళ్ళు కూడా, అది మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత చెప్పారు నాన్న మోడీ కోసం వేసేది ఏంది భయ్, మేము కదా ఇక్కడ ఉండి 24 గంటలు మీకు సర్వీస్ ఇచ్చేది. అంటే అయిపోయింది వాళ్ళు కొంచెం ఆ వేవ్ ఏదో వచ్చినట్టుంది, ఆ వేవ్లా కొద్దిగా వేసిరు బీజేపీకి వేసిరు ఓట్లు. అవన్నీ బీజేపీ పార్టీ ఓట్లు ఏం కాదు, కానీ కొద్దిగా ఆ వేవ్ వచ్చేలోపు యూత్ అంతా కొంచెం అటు వేరు. లేకపోతే మాకు మంచి మెజారిటీ రావాలి, నేను అదే చెప్పిన కదా ఇప్పటిదాకా, 600 చిల్లర మెజారిటీ వచ్చింది కానీ యాక్చువల్గా మాకు 3-4 వేల మెజార్టీ రావాలి. బీజేపీ ఎప్పుడైతే పుంజుకుందో మాకు అప్పుడు కొద్దిగా మైనస్ అయింది, లేకపోతే మంచి మెజారిటీతో నీకు బ్రహ్మాండమైన మెజారిటీతో వస్తుండే మున్సిపాలిటీ. అందుకే మున్సిపల్ ఎలక్షన్లో చూడండి 1-1 ఉంటుంది, 1-1 ఉంటుంది, థర్డ్ పార్టీ పదమే ఉండదు, 1-1లో భారీ మంచి మెజార్టీలతో గెలుస్తాం చూడండి. అండ్ ఇంకొకటి బొల్లారంకి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి, గడిచిన 5 ఏళ్లలో బొల్లారం ఎంతవరకు అభివృద్ధి చెందిందని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికీ ఆ రోడ్లు చూస్తే బాగా ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా ఏమైపోయిందంటే HMWS వర్క్ ఏదైతే వాటర్ ఉంది కదా ఇంటింటికి నల్ల, అది కొద్దిగా లేట్ అయిపోయింది వర్క్. ఈ మన రిజర్వాయర్స్ ట్యాంక్స్ ఇవన్నీ నిర్మాణం జరిగి వాటి నుంచి మళ్ళీ పైప్ లైన్స్, మాకు ఒక బ్యాడ్ టైం ఏముండేనంటే రింగ్ రోడ్కి అవతల పక్క పైప్ లైన్ ఉంది, వాల్ ఉంది, ఊరేమో రింగ్ రోడ్కి ఇవతల పక్కన ఉంది ఇన్నర్ రింగ్ రోడ్లో. రింగ్ రోడ్ రోడ్ కట్ చేసి ఆ పైప్ లైన్ని క్రాస్ చేయాలి, రోడ్ క్రాస్ చేయాలి, అటు నుంచి కట్ చేసి ఇటు మనకు బొల్లారంలోకి తీసుకోవాలి. ఆ ప్రాసెసే చాలా డిలే అయిపోయింది, అంటే పర్మిషన్ కానీ HMDA పర్మిషన్ కానీ ORR పర్మిషన్ కానీ అబ్జెక్షన్స్ ఉండే కట్ చేసి లోపలికి పైప్ లైన్ వేసుకోవడానికి, దానికి కొంచెం బాగా లేట్ అయిన ఉండే. అప్పుడు పాపం మైపాలన్ననే దాన్ని ఇనిషియేషన్ తీసుకొని కట్ చేపించి అక్కడ నుంచి ఇటు పైప్ లైన్ లోపలికి తెప్పించి అవన్నీ చేయడం కొద్దిగా లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బిఫోరే అయిపోతుండే. అది డిలే అవ్వడం వల్ల ఆ పైప్ లైన్ ఎప్పుడైతే వాల్ సీట్ వచ్చినాయో, లైన్ ఎప్పుడైతే కనెక్షన్ ఇన్నర్ రింగ్ మనకు మున్సిపాలిటీలోకి వచ్చిందో, ఆ తర్వాత ఈ సంపులు రిజర్వాయర్స్ ఇవన్నీ కట్టడము ఇవంతా కొంత డిలే అవ్వడం వల్ల ఈ మా టర్మ్ అయిపోయింది. కానీ లేదంటే ఒక 2 ఇయర్స్ బిఫోరే మేము కంప్లీట్ చేసేటోళ్ళము. ఈ రోడ్స్ అంటారా, రోడ్లు అవన్నీ ఇప్పుడు మేము వేసినాయి అయితే ఏం లేవండి, మెయిన్ రోడ్స్ ఏమైనా వేసినామేమో కొన్ని, కానీ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా గతంలో సర్పంచ్ అది గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు వేసిన రోడ్లే అవన్నీ. మా ప్రణాళిక ఏముండేనంటే ఇప్పుడు పలగొడుతున్నాం, 2 సైడ్స్ వాటర్ పైప్ లైన్ వేస్తున్నాం ప్రతి ఇంటికి, వేసి మళ్ళీ ఈ పైప్ లైన్స్ అయిపోయినాక మన యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సెంటర్లకు వెళ్ళి కట్ చేసి వేస్తున్నాం. ఇన్ని ఉన్నప్పుడు ఈ పనులన్నీ అయిపోయినాక ఒకటేసారి ఫైనల్గా రోడ్ వేస్తే బాగుంటుంది, మనం రోడ్లు వేసేసి తాత్కాలికంగా పబ్లిక్ దిడుతురు కదా అని చెప్పి మళ్ళీ రేపు మోరీల కోసం ఒకసారి పలగొట్టి, లేకపోతే పైప్ లైన్ జంక్షన్స్ కోసం పలగొట్టి, ఇట్లా ఇవన్నీ చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా, డబ్బులు వేస్ట్ కావద్దు, ప్రజల సొమ్ము, గవర్నమెంట్ పైసలు, ప్రజల ఈ పైసలు వేస్ట్ కావద్దు అనే ఉద్దేశంతో
చాలా ఒకప్పుడు అంటే చిన్నగా ఉండేయండి గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక చాలా పెద్దగా అయిపోయింది. దాదాపు 70-80 వేల పాపులేషన్ అయిపోయారు. 70-80 వేల పాపులేషన్లో ఇన్ని వేల ఇల్లులలో టైం సరిపోలేదు, 5 సంవత్సరాలు సరిపోలేదు. ఫిర్బి ఇంటింటికి అయితే HMWS ద్వారా లైన్ కనెక్షన్స్ అన్నీ అయిపోయినాక సిసి రోడ్స్ వేసేసుకుంటే ఇంకా మనకు వేరే పని అనేది ఉండదు. ఫస్ట్ మా ప్రాథమిక ఇంకా మాకున్నటువంటి కమిట్మెంట్ ఏంటంటే ప్రతి ఇంటికి మంజిరా కనెక్షను, HMWS వాటర్ కనెక్షన్ వెళ్ళాలనేది మా కాన్సెప్ట్ ఉండే. కొద్దిగా డిలే అవ్వడం వల్ల ఆ కనెక్షన్ ఏదైతే ఆ పైప్ లైన్ లోపలికి తీసుకోవడానికి డిలే అవ్వడం వల్ల అది అయ్యింది. లేదంటే ఇంకా 6 నెలలు ఉంది, ఈ లోపు కూడా ఖచ్చితంగా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం, అయిపోతే సంతోషం. మున్సిపల్ ఎన్నికలు వస్తే ఒకవేళ ఎట్లా బలోపేతం చేయబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని? ఈసారైనా చైర్మన్ని దక్కించుకోబోతున్నారా బొల్లారంకి? 100% వస్తుంది, 100% మున్సిపాలిటీ ఈసారి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతాడు. రిజర్వేషన్స్ మరి ఇవే ఉంటాయా, మారతాయా, సేమ్ రిజర్వేషన్స్తో సెకండ్ టర్మ్ కూడా కంటిన్యూ చేస్తారా చూడాలి. ఒకవేళ సేమ్ ఉంటే కూడా 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలుస్తారు. నా ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం 70-80% ఆఫ్ సీట్స్ మేమే గెలుస్తాం. 70-80% సీట్లు కౌన్సిలర్లు మేము గెలుస్తాం. 50 కూడా కాదు నేను చెప్పేది, ఒక 10-20% కొంచెం ఏదన్నా ఎవరికైనా వ్యక్తిగతంగా ఏదైనా లీడర్ ఒకరిద్దరు నిలబడితే వాళ్ళు ఏదన్నా ఇదైతుండొచ్చు, కానీ 70-80% ఆఫ్ ఇదైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించడానికి నేనైతే నా సాయశక్తుల కృషి చేస్తా, అన్ని ఎఫర్ట్స్ పెడతా. అంటే బొల్లారం మున్సిపాలిటీ మీద ఆధిపత్యం చెలాయించడంలో అనిల్ రెడ్డి ముందుంటాడు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఈ వర్గాలు ఏవైనా సరే తాను పట్టుబట్టి తన వ్యక్తులకి బీఫామ్లు ఇప్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. గట్టిగా పట్టుబడుతూ ఉన్నారా మా వ్యక్తులకు కావాలని చెప్పి, లేకపోతే ఏం జరుగుతుంది? వర్గాలు ఏం లేదంటే మీకు తెలుసో తెలియదో, నాకు సొంత మేనమామ చంద్రారెడ్డి గారు, ఆయన ఏమి బయటి వ్యక్తి కాదు, మా మదర్ అన్న చంద్రారెడ్డి గారి తర్వాత మా అమ్మ, చంద్రారెడ్డి గారి చెల్లి మా అమ్మ, సొంత మేనమామ. మాకు వర్గాలు ఏముంటే అందరం ఒకటే. ఏదేమైనా 22 వార్డులు ఉన్నాయి, రేపు 24 అయితే 26 అయితే పెరుగుతాయి ఏమైతే. ఒకవేళ 22 ఉన్నా 18-19 వార్డుల నుంచి 20 వార్డుల దాకా 100-100% అందరం కలిసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఎన్నికతో ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. గ్రూపులు లేవు, ఏం లేవు, అందరు నీ మనిషి నా మనిషి అని ఏం లేదు, అందరికి అవకాశాలు ఇస్తాం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ కూడా ఇవ్వాలి. స్థానిక ఎన్నికలలో కూడా ఇవ్వకపోతే ఎట్లా, ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇస్తూ వచ్చినటువంటి వ్యక్తులకు కూడా అడ్జస్ట్మెంట్లు చేస్తూ క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మేము కూడా అనలైజ్ చేసి చూసుకోవాలి కదా. ఇప్పుడు పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త క్యాపబుల్ ఉన్నాడా, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా క్యాపబుల్ ఉన్నాడా, ఎవరు ది బెస్ట్ అనుకుంటే గెలుపు గుర్రాన్ని నిలబెట్టాలి. ఎందుకంటే అంతే కదా, గెలుపు గుర్రాలను నిలబెట్టాలి కాబట్టి గెలుపు గుర్రాలను అందరినీ అందరం కూర్చొని సర్టిఫై చేసుకొని పర్ఫెక్ట్ వ్యక్తులను నిలబెడతాం. 80% ఆఫ్ కౌన్సిలర్స్ అయితే 100% మేము గెయిన్ చేస్తాం ఈసారి. సరే, ఇప్పటికీ ఈ నిమిషం వరకు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రూపుల్లో కొత్త పాత అన్న నినాదంతో కొంత ట్రోలింగ్ జరుగుతూ ఉంది. కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటున్న పరిస్థితులు ఇప్పటికీ వాట్సాప్లో మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఈ కొత్త పాత అన్న లొల్లి పెట్టుకొని ముందుకు వెళ్తే రాజకీయాలు కరెక్టేనా? ఇప్పుడు కొత్త పాత అంటే అదేమన్నా అబద్ధమా? నిజమే, కొత్తగా వచ్చారు కొత్తగా అంటారు, పాత ఉన్న వాళ్ళని పాతగా అంటారు. సహజం ఉంటుంది, 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు మా అంటే 6 నెలలు, అతకని ఎక్కువేమి ఉండదు కదా, అందరు పాతగా అయిపోతారు. అప్పుడు ఈరోజు కొత్తగా ఉన్నాడు, రేపు పాతగా అయిపోవాలంటే 4-5 నెలలు కావాలి, కలిసిపోతారు. కొద్దిగా టైం పడుతుంది, పాలలో నీళ్లు పోసినప్పుడు జర అది కలిసి రావాలి కదా మజ్జిగలాగా నీట్గా, టైం పడుతుంది. చివరిగా మైపాల్ రెడ్డి గారు ఏమన్నా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశారా, ఏమన్నా ఫోన్ కాల్ కానీ పార్టీలోకి వచ్చాను అని చెప్పి ఏమన్నా పలకరించే ప్రయత్నం చేశారా? ఎందుకంటే మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులు కదా మీరు. అయ్యో, ఆయన కూడా మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడే, మధ్యలో పోయిండు, చెప్పినా కదా స్టార్టింగ్లోనే నేను చెప్పిన, మధ్యలో పోయిండు, టీఆర్ఎస్ నుంచి 3 సార్లు గెలిచిండు వచ్చిండు. ఆయన కొత్తడేం కాదు, ఆయన నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఎంపీపీ ఉన్నాడు, చెప్తే కదా, ఆయనేం కొత్తడేం కాదు. మైపాలన్న ఆల్వేస్ వెల్కమ్. నేను వెల్కమ్ చేస్తున్నా అంటే సిర్ఫ్ ఒకటే ఒక వర్డ్, పిసిసి ప్రెసిడెంట్ గారు, డిసిసి అధ్యక్షులు, మినిస్టర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ దామన్న అందరూ డిసైడ్ చేసి కండువా కప్పారంటే మేము డిసైడెడ్, అంతే ఇంకా
దాంట్లో ఇంకా వేరే ముచ్చట్లేదు, వేరే ఆలోచన లేదు, దాని గురించి డిస్కషనే వద్దిగా. మా సుప్రీం అంతే, కాంగ్రెస్ పార్టీలా ఎమ్మెల్యే సుప్రీం, నౌ హీ సుప్రీం అంతే, ఆయన నాయకత్వంలో పనిచేస్తాం కాన్స్టిట్యున్సీలో. గత ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, నాకు బాగా గుర్తుంది, అది కూడా కొన్ని వేల మంది చూశారు. వచ్చే ఎన్నికల నాటికి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నం చేస్తాను పటాన్ చెరు నుంచి, నేను కష్టపడే కార్యకర్తని అని చెప్పి మీరు ఒక మాట చెప్పారు. ఏంటి అదే మాట మీద స్టిక్ అయి ఉన్నారా? ఎందుకంటే మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, లేకపోతే నీలమధు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు, ఎక్కువైపోతున్నట్టుంది పోటీ? అయ్యో దాంట్లో పోటీ ఏముందండి, పోటీ ఉంటేనే కిక్ ఉంటుంది, పోటీ ఉంటేనే మనం ఇచ్చే ఎఫర్ట్ కన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ముందుకు పోతాం. ఇంకా ఎంతైతే ఎఫర్ట్తో మనం కష్టపడతామో అంతకు మించిన ఎఫర్ట్, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్తాం. పోటీ ఉండాలి, ఉంటేనే మంచిది. నియోజకవర్గాలు కూడా పునర్విభజన ఉన్నది కదా, 26లో కాన్స్టిట్యున్సీస్ కూడా ఎక్కువైతాయి. 153 అమెండ్మెంటే ఉన్నది, ఏది మన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే స్టేట్లో 119 కాస్త 153 చేయమని, అవి కాక ఇంకేమైనా ఎక్కువనే అవుతాయని నేను అనుకుంటున్నాను. కానీ నియోజకవర్గాలు ఎప్పుడైతే డివైడ్ అవుతాయో ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు కూడా స్టిక్ ఆన్ నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిలబడే ఆలోచనలో ప్రస్తుతానికైతే నాకు ఎమ్మెల్యేకి ఆస్పిరెంట్గా నిలబడాలనే ఆలోచన ఉంది. చివరిగా చాలా ఇంటర్వ్యూలు మనం చేసిన తర్వాత చాలామంది కామెంట్లు పెట్టారు, పర్సనల్గా మిమ్మల్ని అడగమన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అనిల్ రెడ్డి ఇంత చాకచక్యంగా ఎట్లా మాట్లాడగలుగుతాడు, ఇంత స్పష్టంగా మాట్లాడతాడు, ఆయన ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే ఏంటి అనేది ఈ నియోజకవర్గమే కాదు, అటు శేరిలింగంపల్లి కానివ్వండి, సంగారెడ్డి, వీళ్ళు ఈ ఇంటర్వ్యూలు చూసినప్పుడు, వేల మంది చూసినప్పుడు అడుగుతున్న ప్రశ్న. బాగా చాకచక్యంగా సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటారు. అట్లేం లేదు జీకే, కాకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీయే కదా. నాకు చిన్నప్పటి నుంచి స్వర్గీయ ప్రతాప్ రెడ్డి గారు మా మేనమామ ఉండే, ఆయన ఎంపీపీగా చేసిండు, సర్పంచ్గా చేసిండు, ఒక 20 ఏళ్ళు జిన్నారంకి ఎంపీపీగా చేసిండు. కొద్దిగా ఆయన నన్ను నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే, అంటే ఐ మీన్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ అట్లా స్కూలింగ్ ఏజ్ నుంచే నన్ను ఆయన పంచాదులు చెప్పేటోడు, నన్ను తొడల మీద కూసబెట్టుకొని చెప్పుకుంటా అట్లా పంచాదులు చెప్పేటప్పుడు నేను అట్లా వినుకుంటా చిన్నప్పటి నుంచే, బాగా 2 చైల్డ్హుడ్ నుంచి స్కూలింగ్ టైం నుంచే నేను ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన కాబట్టి కొద్దిగా అంత. ఏ ట్రైనింగ్ ఏముంటుంది బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ తీసుకున్నోడు తడబడతాడు. ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడతాము, ఉన్నది ఉన్నట్టు ఏం దాపరికం లేకుండా మాట్లాడతాం కాబట్టి స్పష్టంగా వచ్చేస్తాయి మాటలు. ట్రైనింగ్ ఏముంటుంది, ట్రైనింగ్ తీసుకున్నాడు ట్రైనింగ్ లెక్కనే కనిపిస్తాడు ఎప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ రెడ్డి గారు, కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు మేము అడిగిన వెంటనే సమయం ఇచ్చి తాజా రాజకీయాల మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం నుంచి.